విషయం కూడా వీళ్ళిద్దరు క్రియేషనే. వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఈ నాణ్య వంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతరత్న పక్కకు తప్పించారు. మరొకసారి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు వీళ్ళిద్దరు కూడా. ఎన్టీఆర్ ఎంత బాధపడి ఉంటే చెల్లని నాణ్యం అని చెప్పి బయట సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎంత బాధ వేస్తా ఉంది హరి. ఎన్టీఆర్కి బొమ్మ ఉన్నటువంటి నాణ్యం చెల్లని నాణ్యం అంటూ అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటే ఎంత ఆవేదనగా అనిపిస్తుంది చెప్పండి. కళ్ళబడి నీళ్లు వస్తూ ఉన్నాయి నాకు. ఇదా వీళ్ళు చేసేటువంటి ఉపకారం ఎన్టీఆర్కి? పైగా అదేమన్నా చలామణిలో ఉండి మీకు మార్కెట్లో అందరూ కొనుక్కునే విధంగా ఉంటే పర్వాలా, అది చలామణి కాదట. ఎవరు 4,500 ఎంతో డబ్బు కడితే వాళ్ళకే ఇస్తారట. ఈ విధంగా ఇట్లాంటి ఒక వ్యాపార రంగంలో ఆయన్ని చివరికి ఇలా వాడుకొని మా వల్ల ఏదో ఎన్టీఆర్ గౌరవం నిలబడుతుంది అన్నట్లుగా పెద్ద బిల్డప్ ఇచ్చి ఇదేదో సెంట్రల్ గవర్నమెంటే నిర్వహిస్తుంది అన్నట్టుగా ఇన్ని ప్లాన్లు చేసి తీరా చూస్తే ఎవరు అంత తెలుగుదేశం చెంచాలు ఉన్నారు ఆ మీటింగ్ లో. ఇక్కడ నుంచి ఈయన ప్లాన్ ప్రకారం బీజేపీలో పంపించినటువంటి ఆ సీఎం రమేష్, ఆ దివాకరు, ఇంకెవడో వీళ్ళంతా, అలాగే రాజు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పెద్దలు, వీళ్ళంతా ఎన్టీఆర్ కి వీళ్ళంతా సపోర్టర్స్. ఎంత దుర్మార్గం! నిన్న సమావేశం చూస్తే అసలు రాష్ట్రపతి భవనం ఎంత కలుషితం అయిపోయిందా అనిపిస్తా ఉంది.